ఈ టైంలో ఎవడరా? హలో అన్నా, ఊరి పోరగాడు ఫారెస్ట్లోకి పారిపోయారన్నా. వాళ్ళు అడవిలోకి పారిపోతే మీరేం చేస్తున్నారా? చంపేస్తా ఎదవల్లారా? మన రహస్యం వాళ్ళ దగ్గర మాత్రం మిగిలిపోవడానికి వీల్లేదు. వారు 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 ఎవర్రా? మన లారీలు నాపుతున్న ఎస్ఐ వీడియోలన్నా. రేయ్, మీలాంటి తప్పుండా కొడుకుల్ని పట్టుకోవడానికి రా, నేను ఎస్ఐ అయింది. కరెక్ట్ తమ్ముడు. అవును, నీ పేరు శ్రీహరే? కాదురా, ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్. పోలీసు సినిమాలో శ్రీహరి లాగా, రౌడీ ఇన్స్పెక్టర్ లో బాలకృష్ణ లాగా, అంకుశంలో రాజశేఖర్ లాగా ఓ టైపులో ఉన్నావు తమ్ముడు. నాకు సినిమాలు తీసే సరదా లేదు గాని, లేకపోతే నిన్నే పెట్టి ఓ పోలీసు స్టోరీ తీసేవాడిని తమ్ముడు, సాయి కుమార్ తో కన్నడం వాళ్ళు తీసినట్టు. అవును, తమ్ముడు ఏం తప్పు చేశాడనరా ఇలా లాక్కొచ్చారు? ఎదవల్లారా, దేశభక్తుడు జెండాని నమ్ముకుంటాడు, రాజకీయ నాయకుడు జనాన్ని నమ్ముకుంటాడు, తమ్ముడు లాంటి పోలీస్ ఆఫీసర్ డ్యూటీని నమ్ముకుంటాడ్రా? తమ్ముడు చేసిన దానిలో తప్పే ఉంది. కాకపోతే తమ్ముడు, నువ్వు చిన్న పొరపాటు చేశావు. అన్న ఆవేశపడొచ్చు, తమ్ముడు ఆవేశపడకూడదు. తప్పు కదా, అందుకే రా. ఇటు ఆడ మగ ఇద్దరు వ్యక్తులు. ఎండ వచ్చుద్ది, వాన వచ్చుద్ది, తుఫాన్ వచ్చుద్ది, కావాలంటే సునామీ కూడా వచ్చింది. అర్థమైందండి, థ్యాంక్స్ అండి. ఏంట్రా, మనం ఒకటంటే వాడు చెప్తాడు, ఎండ అంటాడు, వర్షం అంటాడు, ఏమో కానీ అర్జెంట్ వచ్చేస్తుంది. అబ్బా, నాకు కూడా అమ్మా అనే కూడా వచ్చేస్తుంది. అమ్మా అయ్యో, ఓహో, అంటే ఏను దంతాలు స్మగ్లింగ్ చేసేది నువ్వే అనమాట? ఏనుక్ ఎక్కడ దంతాలు ఉంటాయారా ఇచ్చిన? ఎలా నువ్వు పెంచుకునేది ఏనుక్ కాదమ్మా, పంది. పందో నుంచి ఎందుకు చెప్పలేదురా? ఏదో పాప ముద్దుగా పెంచుకున్నా కదరా, అర్థం చెప్పలేదు. నాకే సవాల్ చేస్తావా? దా అడిగిలరా, నీ సంగతి చెప్తా. పాప అమ్మ సార్ చూసావా? ఈ అడవిలో తిరగడం ఏంట్రా బాబు? వాళ్ళేమో దొరకరు, మన బాస్ ఏమో వాళ్ళని పట్టుకోపోతే మనల్ని చంపేస్తాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆకలిని చంపేస్తుందిరా బాబోయ్. అమ్మా, పైసలేవు?
₹500 చిల్లర లేదు. ఈడెవడండి బాబు, ₹500 ఇచ్చేలేడు. బాబు, రోజు అసలు వచ్చిపోతే బాగున్ను. ఏంటి అలివేలు, ఇంత అడవిలోకి వచ్చిన ఒక్క జంతు కనపట్టలేదు ఏంటి? ఎవరు బాబు మీరు? బాండో జెండు బాండో, నాకెందుకు? డిటెక్టివ్ ని డీటెయిల్స్ అడుగుతావా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇలా వెళ్ళం నువ్వు చూసావా? మీరు గుడ్డివాళ్ళ బాబు, ఈ గుడ్డివాణ్ అడుగుతున్నారు. నేనేంటి గుడ్డివాణి అడ్రస్ అడగడం ఏంటి? ఓకే ఓకే, వాళ్ళు ఎక్కడైనా కనబడితే ఈ నంబర్ కి ఫోన్ చేయి. వేదవా, గుడ్డివాణ్ణి ఫోన్ చేయమంటావురా? నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేశంలో మన జాతి అంటే చాలా దిగదుడుపుగా చూస్తున్నారమ్మా. ఎందుకో తెలుసా? మనం అటు కానివ్వడం గనక ఆ మాటకు వస్తే వెనక్కేమనకు, ఆడాళ్ళకేమో సపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి, మగాళ్ళకేమో సపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి, మనకే ఏ కంపార్ట్మెంట్ ఉండడం లేదు. హాస్పిటల్కి వెళ్తే మాత్రం లేడీస్ వార్డ్లే, మెయిన్ వార్డ్లే, మరి మనకు ఏ వార్డు సపరేట్ ఉంటుందా? ఉన్నమాట అంటే ఉడికి ఎక్కువని మాయదారు సంతాని. ఇదిగా రాజకీయంగా ఆలోచిస్తే ఓటర్ లిస్టులో మన పేర్లు ఉంటున్నాయా? ఎందుకని మనం ఆడాలని చెప్పుకోమా, మగాళ్ళని చెప్పుకోమా? లేడీ ఎంపీలు ఉన్నారు, మగ ఎంపీలు ఉన్నారు, లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మగ ఎమ్మెల్యేలు ఉన్నారు. మాయదారి మన జాతికే ఏ ఎమ్మెల్యే లేడు, ఏ ఎంపీ లేడు. ఏ మనం ఎలక్షన్లో నిలబడలేమా? మనం గెలిస్తే మనం సీఎం కాలేమా? మనం పిఎం కాలేమా? మన దేశాన్ని మనం ఏలుకోలేమా? వింటున్నారా? రాజకీయంగా మనం ముందంకి వెయ్యారంటే దేశంలో ఉన్న ప్రజలందరూ మనకు సహకరించాలి. అప్పుడే మనమే ఎమ్మెల్యేలు, మనమే ఎంపీలు, మనమే ఎమ్మెల్సీలు. అప్పుడే మన సింహాసనాన్ని మనం కాపాడుకుంటాం, మన దేశాన్ని మనమే పాలించుకుంటాం. ఆ రోజు ఎప్పుడు వస్తాదో? ఎందుకు వస్తాదమ్మా? ఇంటింటి కొంత ఇటుకల పొయ్యి, మా ఇంటి కొంత మంచి పొయ్యి అన్నట్టు ఆ భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. ఓ మాట చెప్పాలంటే ఆడవాళ్ళంటే ఆప్యాయత, మగవాళ్ళంటే మమకారం కనుకనే భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. అందుకే ఉదయాన్నే లేచి తలారా శిరస్నానం చేసి ఆ భగవంతుడిని నేను కోరుకుంటానో తెలుసా? భగవంతుడా, తరతరాలకి కూడా ఎడారి జీవితం ఎవరికి ప్రసాదించుకురా బాబు అని. కానీ ఆ భగవంతుడు
కరుణిస్తాడో కటాక్షిస్తాడో ఏం చెప్పగలను. గుమ్మడి పంట లాగా ఉన్నావు. చిలక చిత్రాంగి రోజా లలి చూసావటే 80 కేజీలు అందగాడు సుర్రుమట్టు గుండెల్లో సూదులు దింపుతున్నాడే. అబ్బా అబ్బా చమ్మను సునీల్ బా ఇలాగున్నాడు. అయితే పడావా పట్టు పడదాం.